కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు రామాయంపేట 44వ జాతీయ రహదారిపై కాలినడకన వచ్చే భక్తులకు అదేవిధంగా ఇతర వాహనాలలో తమ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు రామాయంపేట అయ్యప్ప సేవా సమితి సహకారంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 2000 మంది వరకు అయ్యప్ప దేవాలయ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భోజనాలు అందించడం జరుగుతోంది. నేడు 13వ రోజు కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు 1000 మందికి భోజన సౌకర్యం కల్పించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుని దాతల సహకారంతో ముందుకు సాగుతోంది. అయ్యప్ప సేవా సమితి అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకుడు సుప్రభాతరావు, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణగౌడ్, మద్దెల రమేష్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వివిధ ప్రాంతాల నుండి తమ స్వగ్రామాలకు బయలుదేరిన వలస కార్మికుల బాధలను చూసి స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ స్పందించి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 13 రోజులుగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు పేద కుటుంబాలకు ప్రతిరోజు సుమారు 2000 మంది వరకు భోజనం చేయడం జరుగుతోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ తొలగించే వరకు కూడా అన్నదానం నిత్యం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, తోటరాజు, పిఎస్ఏ చైర్మన్ బాధచంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు దేము యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, మాల్యాల కవిత, కిషన్, దేవున్ రాజు, ఎనిసెట్టి అశోక్, బచ్చు ప్రభాకర్ పాల్గొన్నారు. వాళ్ళు తింటారు కొద్దిగా, మళ్ళీ కలుపుకొని తింటారు వాళ్ళు సాంబార్ ఏ కాదు. ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 13వ రోజు. ఈరోజు ఈ లాక్డౌన్ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ నుండి బెంగళూరు నుంచి పోయే వాళ్ళకి నేషనల్ హైవే 44 ఎంపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ అండ్ ఛత్తీస్గఢ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే పోతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు చిన్నపిల్లలు ఎత్తుకొని నడుచుకుంటూ పోతున్నారు, వేల సంఖ్యలో పోతున్నారు. వేల సంఖ్యలో వీళ్ళకు అన్నదానం 13 రోజుల నుంచి వేల సంఖ్యలో అన్నదానం చేస్తుంటే చాలా తృప్తినిస్తుంది. దీనికి సహకరిస్తున్నటువంటి సుప్రభాత్ అన్న గారు ఇంతకుముందే 2 క్వింటల్ రైస్ ఇచ్చాడు. ఇంకా ఆయన ఏ సాయం అంటే ఆ సాయం చేయడానికి ముందుకొస్తున్నాడు. ఆయా వారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కృప ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటూ జై తెలంగాణ. లాక్డౌన్ వల్ల నిరాశ్రయులైన వలస కార్మికులకు, దినసరి కూలీలకు, లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు ప్రతిరోజు అయ్యప్ప సేవా సమితి మరియు మున్సిపల్ చైర్పర్సన్ పల్లె జితేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అన్నదానం నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ దాతల సహకారంతో ప్రతిరోజు వందల వేలల్లో వచ్చి ఇక్కడ అన్నదానం స్వీకరిస్తున్నారు. అలాగే వాళ్ళకు ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా కొన్ని టాబ్లెట్స్ వాళ్ళకు అది తోట రాజుగారి సహకారంతో వాళ్ళకు మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎప్పుడు ప్రతిరోజు వెళ్తున్నటువంటి పాఠశాలలకు మన రామాయణపేట పట్టణంలో 44 హైవే వద్ద మన అయ్యప్ప టెంపుల్ వద్ద మన పల్లె జితేంద్ర గౌడ్, మన అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు, రామాయణపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు 13 రోజుల నుంచి ఇప్పటికీ నిర్విరామంగా ప్రతిరోజు కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళే పాఠశాలలకు అందరికీ కూడా ఎవరికి ఆకలితో అలమటించదన్న ఉద్దేశంతో అందరికీ కడుపు నింపి తోలడంలో ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు ప్లస్ ఆయనకు సహకరించిన దాతలకు కూడా అందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సందర్భంగా గత నెల రోజులుగా ఈ నేషనల్ నంబర్పై వలస కూలీలు వేల సంఖ్యలో వెళ్తున్నదానికి స్పందించి మన అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ అయిన పల్లె జితేంద్ర గౌడ్ గారు స్పందించి అందరినీ సమీకరించి అయ్యప్ప సేవా సమితి సభ్యులందరినీ సంప్రదించి హైవేపై అన్నదాన కార్యక్రమాన్ని గత 13 రోజులుగా నిత్యం వేలాది మందికి 2000, 3000 మంది, 4000 ఎంతమంది వచ్చినా సాయంత్రం 5 అయినా అన్నదానం లేదనుకుంటా వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి పంపించడం జరుగుతుంది. ఈ సేవ చేస్తున్నందుకు అయ్యప్ప సేవా సభ్యులకు కానీ చైర్మన్ గారికి కానీ అందరికీ అయ్యప్ప
కృప కటాక్షాలు ఉంటాయని వాళ్ళ కుటుంబాలందరినీ చల్లగా ఇవ్వాలని మా వంతు కూడా అందరం సహకరిస్తూ ఇంకా కూడా వాళ్ళు ఎన్ని రోజులు సేవ చేసినా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ సహకరిస్తామని తెలియజేస్తాం.